రేపటి ఫలితాల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమనే చెప్తున్నారందరూ. అయితే ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడ మాట తూలకుండా జాగ్రత్త పడుతున్నారు. రేపటి ఫలితాల్లో ఎన్డీఏకి కానీ లేకపోతే యూపీఏ కూటములలో ఏదో ఒకటి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది. అంతేకాని కేసీఆర్ చెప్తున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ అటు ఇటు తిరుగుతున్నారు. కానీ జగన్ మాత్రం ఫలితాల విషయంలో కానీ అటు జాతీయ స్థాయిలో మద్దతు విషయంలో కానీ ఎక్కడా నోరిప్పడం లేదు. ఎందుకంటే రాబోయే ఫలితాలను దృష్టిలో పెట్టుకొని జగన్ పెద్ద మాస్టర్ ప్లానే వేశారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రేపటి ఫలితాల ప్రకారం జగన్ మూడు రకాలుగా ఆప్షన్లు పెట్టుకున్నారట. మొదటిది ఎవరికి మద్దతు ఇవ్వాలన్నా ముందుగా ప్రత్యేక హోదా ప్రకటించడం. ఇక రెండోది చంద్రబాబు నాయుడిని దూరంగా ఉంచడం. మూడోది కేంద్ర మంత్రివర్గంలో బెర్తులు. ప్రత్యేక హోదా ప్రకటించే వారికి తమ మద్దతు ఉంటుందని జగన్ ఎప్పటినుంచో చెప్తున్న విషయం తెలిసిందే. కానీ రెండు మూడు ఆప్షన్ల విషయంలో చంద్రబాబుకు చుక్కలు కనపడటం ఖాయంగా తోస్తుంది. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చి కేంద్రంలో మళ్లీ మోడీనే వస్తే చంద్రబాబు పరిస్థితి ఎలాగుంటుందో ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే. దానికి తోడు కేంద్ర మంత్రివర్గంలో కూడా జగన్ చేరితే చంద్రబాబు సంగతి గోవింద. ఇప్పటికే దశాబ్దాలుగా స్టేలో కంటిన్యూ అవుతున్న ఓ కేసు విచారణ మొదలవుతుంది. దానికి తోడు ఓటుకు నోటు కేసు, జగన్ పై హత్యాయత్నం కేసు, ఐటీ గ్రిడ్స్ కేసులో విచారణ కూడా స్పీడ్ అందుకుంటే చంద్రబాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా తయారవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు, ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతి ఒక ఎత్తు. పైన పేర్కొన్న కేసుల్లో ఓ ఒక్క దానిలో చంద్రబాబు ఇరుక్కున్నా చాలు రాజకీయ జీవితం అంతమైపోవడానికి. దానిమీద బోనస్గా అవినీతి కేసులు కూడా పడితే అంతే సంగతులు. మొత్తం మీద రానున్న కాలమంతా చంద్రబాబుకు కష్టకాలమనే సంకేతాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఒకవేళ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చినా సరే కేంద్రంలో మోడీ తిరిగి ప్రధాని అయితే చాలు చంద్రబాబుకు కష్టాలు మొదలైనట్లే. ఎటు చూసినా కూడా ఇప్పుడు చంద్రబాబు అండ్ హిస్ టీమ్ రాబోయే రోజులు చుక్కలే అంటున్నారు. వన్స్ జగన్ ముఖ్యమంత్రి అయితే చాలు బాబు పాత కేసులన్నీ ముందు విసరడం ఖాయమంటున్నారు. చంద్రబాబును జైలుకు కూడా పంపే ఛాన్స్ ఎక్కువగా ఉంది అంటూ పలువురు సీనియర్ జర్నలిస్టులు అప్పుడే తేల్చేస్తున్నారు. చూడాలి మరి జగన్ ఏం చేస్తారో వీళ్లను. జగన్ కి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలపండి.